अंदर की नमस्कार नैन साम राममोहन रेड्डी वनसलीपुरम डिविजन कांग्रेस पार्टी कॉर्पोरेटर अभ्यर्थी अच्छे वनसलीपुरम डिविजन एनो संवसाल पेंडिंग उठाने प्रधानमंत्री समस्या यूजीडी अंडरग्राउंड ड्रैनेज व्यवस्था तूर्पु नुंची पड़मर दाका ఇక్కడ క్రాంతిల్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ గుంటిజంగ నగర్ దాకా కూడా కొద్దిపాటి వర్షాలకే ఇండ్లు మునుగుతున్నటువంటి పరిస్థితి నేటికి కూడా ఉంది. ఆ కొద్దిపాటి వర్షాలు గిట్ట పడి రోడ్ల మీదకి నీళ్లు వస్తే ఆ ఇండ్లలకు పోలేనటువంటి పరిస్థితి ఇంకా కూడా ఉంది. అంతేకాదు ఈరోజు మేము ఇక్కడ వనస్థలిపురం ఫేస్ 1 లో ప్రచారం చేస్తా ఉన్నాం. ఎన్నో మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉంది. మరి దాన్ని అభివృద్ధి గట్ట చేసి ఒక కళాక్షేత్రం లెక్క రవీంద్ర భారతి లాగానో ఇంకో దాని లెక్క చేసి ఉంటే ఈరోజు ఎంతోమంది కళాకారులకి ఆసరానే కాదు ఈ ప్రాంతానికి ఒక ఎగ్జాంపుల్ లెక్క సెట్ అయ్యేది కదా. అట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు ఎందుకు చేస్తలేరు? దాని వెనకాల ఇంకొక కమ్యూనిటీ హాల్ ఉంది, దాన్ని కొంచెం రెనోవేట్ గిట్ట చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే 1500 నుంచి 2000 రూపాయల ఖర్చులోనే ప్రతి సామాన్యుడు కూడా ఒక ఫంక్షన్ చేసుకునేటటువంటి ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా ప్రజలకి దూరంగానే పెంచి వ్యాపారాల కోసం వాడడమే తప్ప నిజంగా ప్రజల గురించి ఆలోచన ఎందుకు చేయట్లేరు? ఇట్లా అనేక సమస్యలు. ఈరోజు మనం నిలబడేటటువంటి ప్రాంతంలో కోవిడ్ వచ్చి ఒకటే కుటుంబంలో ఇద్దరు చనిపోతే కూడా కనీసం ఆ కుటుంబ సభ్యులని టెస్టులు చేయకపోతే ఇదే గలంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షమై కొట్లాడితే అధికారం మొత్తం అధికార పార్టీ మొత్తం కింది దాకా దిగొచ్చి చీఫ్ సెక్రటరీ దాకా కూడా రివ్యూలు చేసి ప్రాంతం మొత్తం కోవిడ్కి సంబంధించినటువంటి రెడ్ జోన్ లెక్క ప్రకటించడం జరిగింది. ఇట్లాంటి నిర్లక్ష్యాలతో లేకపోతే ఇట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు నిర్లక్ష్యానికి వనస్థలిపురం కుండు పడిపోయింది. అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి ప్రజలు ఇక్కడ ఎంతసేపు ఈ యొక్క పాలన రెండోసారి మూడోసారి గెలిచే సరికల ప్రజలు ఎక్కడైనా సరే ఓటేస్తారులే అనేటటువంటి ఒక నమ్మకానికి పోయినరు. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కంటే కూడా సామాన్యుడు నివసించేటటువంటి వనస్థలిపురం అధిక పన్నులు కడతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ అధికార పార్టీని, ఎందుకు సామాన్యుడు నివసించేటటువంటి వనస్థలిపురం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కంటే ఎక్కువ పన్నులు కట్టాలి? ఏం చేస్తారు ఈ అధికారులు మొత్తం? ఒక్కసారి యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ టన్నిటి మీద కూడా పోరాటం ఎటు చేస్తున్నాం. దానికి తోడుగా మీ అందరి బలంతో అధికారం ఇస్తే నిర్ణయాలను మార్చే విధంగా ఈ యొక్క అధికార పక్షం మీద ఒత్తిడి తెస్తానని ప్రమాణం చేసుకుంటూ. సుధీర్ రెడ్డి గారు, మీ ట్యాక్స్ ఇక్కడ తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు మొన్న, ఏదో అది జీవో కూడా ఆ జీవో తీసుకొని వచ్చిండ్రు. వాస్తవానికి ఇక్కడ సమస్య జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కంటే తక్కువ చేయాలని, సామాన్యులు ఉండేది వాటికంటే తక్కువ కట్టాలి కదా, ఒక 15% తక్కువ చేస్తున్నామని చెప్పి చెప్పిండ్రు. కమర్షియల్ మీదనేమో 15%, రెసిడెన్షియల్ మీదనేమో 7.5%, ఇక చూడండి తగ్గించేసినా అని చెప్పి చెప్పిండ్రు. తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రెస్ మీట్ పెట్టి పాత గెజిట్తో ఇతర ప్రాంతాలపైన ఉంటున్నటువంటి టారిఫ్లతోటి గెజిట్ని మేము చూపించి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ రోజటికి కూడా మేము జూబ్లీస్ బంజారీస్ కంటే ఎక్కువ పన్నులు కడతా ఉన్నాం. మరి ఈరోజు సమస్యకి పరిష్కారం జరిగినట్ట జరగనట్ట తూతు మంత్రంగా జనాల మొహాన ఒక కాగితం పడేసి ఇక అయిపోయింది పో, మళ్ళీ ఇది పెట్టంగానే తర్వాత అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ సంవత్సరం వరకు అప్డేట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఇది, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాటలు? ప్రజలకి చేసిందేం లేదు, మళ్ళీ చెప్తా ఉన్నా, వనస్థలిపురం ప్రాంత ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. ప్రతి విషయాన్ని కూడా మేము ఈరోజు ప్రశ్నించడం కాదు, పోరాటమే కాదు, ఈ రోజు గిట్ట అధికారం మాకిస్తే ఒక ఈ నగరంలో కూడా ఒక ఆదర్శపరమైనటువంటి డివిజన్ లెక్క తీర్చిదిద్దడానికి మేము ముందుకున్నాం. దానికి తగ్గట్టుగా కూడా మాకు ఆలోచన డబల్ బెడ్రూమ్లకి సంబంధించినటువంటి దాంట్లో ప్రతిసారి ఇదిగో ఓపెన్ అయిపోతుంది, అదిగో ఓపెన్ అయిపోతుంది అని చెప్పి ఎన్నికల కంటే ముంగట రంగులేసి ప్రజలని అంటే కప్పిపుచ్చి మభ్య పెట్టేటటువంటి ప్రయత్నాలే తప్ప వాస్తవానికి ఇప్పటికి కూడా ఆక్యుపెన్సీ జరగలేదు. అందులోనూ చాలా వరకు కూడా లబ్ధిదారులకు అంటే ఎవరైతే అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు ఉండేనో దాంట్లో చాలామందికి కూడా ఇంకా రానటువంటి వాళ్ళు బాధితులు ఉన్నారు. అట్లనే ఎలిపినార్ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. అయితే ఈ డివిజన్లో కూడా కింద వచ్చినటువంటి వాళ్ళకి సంతోషమే ఉంటుంది, కానీ అది కూడా ఎన్ని సంవత్సరాలలో చేస్తామన్నాం, క్రితం ఎన్నికలలో ఎన్ని నెలల మనం ఈరోజు ఫినిష్ చేస్తామన్నాం, కానీ ఎందుకు ఇన్ని సంవత్సరాలకు ఇంకా పొడిగింపు జరుగుతూ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నగరంలో క్రితం జిహెచ్ఎంసీ 2016 మేనిఫెస్టోలో 100,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి చూపిస్తామని అన్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, క్రితం మా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు పోతే 8,000 ఇండ్లు అయినాయి, 3,000 ఇండ్లు గట్టి కానటువంటి పరిస్థితి ఈరోజు నగరంలో ఉంది. కేటీఆర్ కారెక్కి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని. వస్తావా కేటీఆర్, నేను చూపిస్తా ప్రతి గల్లీలో ఒకప్పుడు ఉంటున్నటువంటి రోడ్ల కంటే అధ్వానంగా మారినటువంటివి ఉన్నాయి. డ్రైనేజ్ల కోసం ఈరోజు తొవ్వి పెట్టి ఇంకా గుంతల మాదిరిగా మారిందే తప్ప మీరు ఈరోజు వచ్చిన తర్వాత నిజంగానే నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, వీళ్ళు చేసినటువంటి పనులకు వీళ్ళకే కనుక ముఖం ఉంటే ఇలా అఫీషియల్ వెబ్సైట్లకించి జిహెచ్ఎంసీ 2016 మేనిఫెస్టో ఎందుకు డిలీట్ చేసిండ్రు? వాళ్ళు చేసినటువంటి ప్రమాణాలే కదా,
అలాగే గిట ముఖం ఉండి ప్రజల ముందుకు వస్తే చెప్పు తోడు కొడుతురని చెప్పి జిహెచ్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డిలీట్ చేయడం జరిగింది. నేను ఒకటే అండి, ఎప్పుడైనా కూడా ఎల్బీనగర్ ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వానికి ప్రశ్నించేటటువంటి గళాలని ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేస్తుంది. ఎందుకంటే క్రితం కూడా మీరు ఎన్నికలలో గమనించండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవకపోయినా ఎల్బీనగర్లో గెలిచింది. అందులోనూ వనసలిపురం అత్యధిక మెజారిటీ తోటిచ్చింది. సెటిలర్లు లేకపోతే స్థానికంగా ఉంటున్నటువంటి వాళ్ళు అనేటటువంటి భేదాలతో ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా బతకలేదు. కానీ వారి ఆలోచనలు, స్థానికంగా ఉంటున్నటువంటి నేతలు అందుబాటులో ఎంతవరకు ఉంటారు, వారి యొక్క విద్య ఎంతవరకు ఉంది, వారి యొక్క నైపుణ్యం ఎంతవరకు ఉంది, సమస్యల పట్ల పట్టు ఎంతవరకు ఉంది, దాన్ని పరిష్కరించేటటువంటి సామర్థ్యం ఎంతవరకు, సో ఇట్లాంటి క్రెడిబిలిటీ చూస్తారు. స్థానికంగా వ్యక్తిగతంగా ఆ యొక్క మనిషిని చూసి ఓటేస్తారు, ప్రభుత్వం పైన కొట్లాడే దమ్మున్న వాళ్ళకి ఓటేస్తారు. సో దాంట్లో 100%గా కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు యువకుడైనటువంటి మీ బిడ్డగా నేను మీ ముందుకు వచ్చిన నన్ను కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ. హలో నమస్తే, టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.